బేసికల్లీ ఇప్పుడు జనరేషన్ ఉన్న వాళ్ళే ఇండస్ట్రీ అంటే కొంచెం భయపడతారు, పేరెంట్స్ కావచ్చు. అవును, బట్ ఆ జనరేషన్ లో తాతగారు అసలు మీ ఫాదర్స్ ని మీ బాబాయ్ని యాక్సెప్ట్ చేయడమే గ్రేట్, అండ్ దట్ తర్వాత జనరేషన్ ఇంకా టఫ్ గా ఉంది. నాన్నగారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం చాలా ఇబ్బంది పట్టమే అప్పుడు కూడా. ఎలా అనిపించేది అంటే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం యాక్టర్స్, ఫస్ట్ అప్ అండ్ డౌన్స్ కామన్ గా ఉంటాయి, క్యారెక్టర్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా ఆఫర్స్ లాంటి రోజులు కూడా ఉంటాయి, ఇవన్నీ అనుకున్నప్పుడు ఏమనిపించింది సార్? ఫస్ట్ తాతగారికి, తాతగారు ఎక్కడో విజయనగరంలో ఉండేవారు, అక్కడి నుంచి సినిమాల మీద క్రేజ్తో ఆయన హైదరాబాద్కి వచ్చారు. మన చెన్నై వెళ్ళారు, ఫస్ట్ చెన్నైలోనే ఉండేది ఇండస్ట్రీ. సో ఆయన వెళ్ళకపోయి ఉంటే ఐ థింక్ మేము అక్కడే ఉండిపోయేవాళ్ళం విజయనగరంలోనే, ఏదో ఇచ్చేసుకుంటూ ఐ థింక్. సో ఫస్ట్ ఆయన ఆ టైంలో అంత టఫ్ కాల్ తీసుకొని, ఒక సూపర్ లైఫ్ ఉంది ఆయనకి, అన్నీ వద్దనుకొని చెన్నైకి వెళ్ళారు ఆయన. అక్కడి నుంచి స్ట్రగుల్ అయ్యారు పాపం, హీ స్ట్రగుల్డ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, చాలా కష్టపడ్డారు, చాలా క్యారెక్టర్స్ కోసం చాలా కష్టపడి ఫైనల్గా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాయన. ఆయన డబ్బింగ్లు చెప్పుకుంటూ మెల్లి మెల్లిగా పక్క చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఇలా స్ట్రగులే డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆయన మంచి స్టార్ అయ్యారు తాతగారు. అదే యాస్టిస్ డాడీ టెన్త్ క్లాస్ నుంచి డబ్బింగ్ స్టార్ట్ చేసి డాడీ కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మంచి స్టార్ అయ్యారు. సో ఇదేమి, ఇట్స్ నాట్ లైక్ తాతగారు అలా చెన్నైకి వెళ్ళిన వెంటనే రెడ్ కార్పెట్ వేసి ఏబిఎం స్టూడియోస్లోనో లేకపోతే ఇంకేమైనా బయట వెల్కమ్ చెప్పలేదు. సో ఇట్స్ ఆల్వేస్ బీన్ ఎ టఫ్ జర్నీ. అదే జర్నీ అదే టఫ్నెస్ మా డాడీ ఫేస్ అయ్యారు, ఆయన స్ట్రగుల్ అయ్యారు చాలా రోజులు. బాబాయ్ అలానే డబ్బింగ్ స్టార్ట్ చేశారు. సో ఇలాగ అందరూ స్ట్రగుల్ అయ్యి ఫైనలీ 1996లో డాడీకి పోలీస్ స్టోరీ రావడం. ఈవెన్ దో నేను విన్నాను సార్ ది పోలీస్ స్టోరీ గురించి కూడా, తెలుగులో రిలీజ్ చేయడానికి ఏ డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాకపోతే చిరంజీవి గారు సురేఖ గారు రామనాయుడు స్టూడియోలో ప్రింట్ వేయించుకొని చూసి ఈ సినిమాకి నేను బాధ్యుణ్ణి, సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, తీసుకోండి, సినిమా చాలా బాగుందని చెప్పేసి నాన్నగారికి లైఫ్ ఇచ్చారని చెప్పి నేను విన్నాను. లేదండి, అది చిరంజీవి గారు అది ఆ మాట ఇవ్వలేదు. సినిమా అప్పటికే కన్నడలో మంచి హిట్ అండి. సో తెలుగులో ఆల్రెడీ మా డిస్ట్రిబ్యూషన్స్ వచ్చారు సినిమాకి. డాడీ ఏంటంటే చిరంజీవి గారి దగ్గర నుంచి బయట తీసుకోవాలని, ఆయన అంత ఈజీగా ఎవరు బయట. ఆయనకి సినిమా, మా డాడీ రోజు వెళ్ళి ఇలాగ సినిమా చూడమని అడిగారు. సరే చూస్తాను సాయి అని చెప్పారు. ఆయన ఏం చేశారు, సో డాడీ సినిమా చూస్తే నచ్చితే చిరంజీవి గారు బయట ఇస్తారు, నచ్చకపోతే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు అనేది చెప్పారన్నమాట. సో ఒకరోజు డాడీ అరేంజ్ చేశారు, షో అరేంజ్ చేస్తే ఆయన కూర్చొని సినిమా చూశారు. సినిమా చూసి సినిమా అయిపోయింది, చాలా బాగా నచ్చింది సినిమా బాగా వచ్చి డాడీ షాక్, బయటకు వచ్చి బయట ఇచ్చారు ఆయన. ఆ బయట సినిమాకి బాగా ప్లస్ అయింది, సినిమా చాలా బాగుంది అది ఇది అని. ఆయన ఎప్పుడు అంతే, ఇప్పుడు ఆయన బయట ఇవ్వరు. సో అలాంటిది ఆయన బయట ఇచ్చారు, అది బాగా ప్లస్ అయింది సినిమాకి. అప్పటి నుంచి నాన్న గుండెల్లో చిరంజీవి గారు అలానే ఉండిపోయారు కదా, ఆయన అభిమానం ఇప్పుడు. ఈ రోజు కూడా చిరంజీవి గారు, చిరంజీవి అన్నయ్య అంటే సాయి గారికి ఎంత ఇష్టం, అమితమైన ఇష్టం. అవును, అది నెక్స్ట్ లెవెల్ పీక్స్ లో ఉంటుంది ఆ ప్రేమ. అవును, సో అది ఆ విషయంలో చిరంజీవి గారు అలా హెల్ప్ అయ్యారు. నాకు వచ్చేసరికి చిరంజీవి గారు బ్లెస్సింగ్స్ తో ప్రేమ కావాలి స్టార్ట్ అయింది. చిరంజీవి గారు బాలకృష్ణ గారు బ్లెస్సింగ్స్ తో కూడా ప్రేమ కావాలి స్టార్ట్ అయింది. ఎలా అంటే, బాలకృష్ణ గారు కూడా వచ్చారు, చిరంజీవి గారు స్విచ్ ఆన్, బాలకృష్ణ గారు క్లాప్, నాగార్జున గారు ఫస్ట్ షాట్ డైరెక్షన్. వావ్, సూపర్. 50 డేస్కి వెంకటేష్ గారు, రాజమౌళి గారు కవర్ చేశారు ఇక్కడ. సో వెంకటేష్ గారు కూడా 50 డేస్కి వచ్చారు, రాజమౌళి గారు కూడా 50 డేస్కి వచ్చారు. సో ఇలాగా అందరు బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ అయ్యాను కాబట్టి అందరు ఫ్యాన్స్ అభిమానులు అందరూ కూడా నన్ను ఇష్టపడుతుంటారు. అందరికి ఇష్టం మీరంటే నిజంగా.